ఇన్విన్సిబుల్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చే సూపర్ హీరో యానిమేటెడ్ షో రోబర్ట్ క్రక్మ్యాన్ కామిక్స్ ని బేస్ చేసుకుని చేశారు ఎపిసోడ్ 1 చూసి మీలో చాలా మంది ఇది డిసి జస్టిస్ లీగ్ కాపీ అని అనుకుంటారు ఇందులో సూపర్ మ్యాన్ వండర్ ఉమెన్ బ్యాట్మ్యాన్ ఫ్లాష్ ఇంకా మ్యాషన్ మ్యాన్ అంటారు కానీ ఇది అసలు కాపీ కాదు ఎపిసోడ్ 1 ని లాస్ట్ వరకు చూడండి అసలైన స్టోరీ అక్కడి నుంచి మొదలవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వైలెన్స్ ఇంకా బ్లడ్ ఎక్కువగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఆ సీన్స్ ని స్కిప్ చేయవచ్చు వీల యూనివర్స్ లో ప్రపంచాన్ని కాపాడేది ఓమ్ని మ్యాన్ గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ అలానే కొన్ని చిన్న చిన్న సూపర్ హీరో గ్రూప్స్ కూడా ఉన్నాయి అలానే డిఫరెంట్ డిఫరెంట్ సూపర్ హీరో గ్రూప్స్ కి ర్యాంక్స్ కూడా ఉన్నాయి అందులో గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ ఫస్ట్ అండ్ బెస్ట్ అయితే ఓమ్ని మ్యాన్ అంటే వీల యూనివర్స్ లో సూపర్ మ్యాన్ ఎలాంటి టీం కోసం గ్రూప్ కోసం పనిచేయడు ఏ పనైనా అతను ఒకడే ఒంటరిగా చేసుకుంటాడు అప్పుడప్పుడు హెల్ప్ కావాలంటే గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ కి హెల్ప్ చేస్తాడు కానీ తను అఫీషియల్ గా ఎలాంటి టీం మెంబర్ కాలేదు ఓమ్ని మ్యాన్ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్లానెట్ విల్టమ్ నుంచి వచ్చాడు ప్లానెట్ విల్టమ్ లో ఉన్న వాళ్ళందరూ సూపర్ మ్యాన్స్ లానే ఉంటారు అంటే వాళ్ళందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ప్లానెట్స్ ని వదిలేసి వేరే ప్లానెట్స్ కి హెల్ప్ చేయడానికి వస్తారు అలానే ఆ ప్లానెట్స్ ని వాళ్ళ ఇల్లుగా చేసుకుంటారు అయితే ఓమ్ని మ్యాన్ ప్లానెట్ ఎర్త్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అయితే ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఫ్యామిలీ చేసుకున్నాడు తర్వాత నోలన్ కి డెబ్బీ కి ఒక కొడుకు పుట్టాడు అతనే మార్క్ గ్రేసన్ ఏకే అయితే మార్క్ కి ఇంకా అతని పవర్స్ రాలేదు మేబీ అతని పవర్స్ అతనికి రావడానికి కొంచెం టైం పడుతుంది ఎపిసోడ్ 1 లో మోలన్ ట్విన్స్ అంటే సూపర్ టెర్రరిస్ట్ వైట్ హౌస్ మీద అటాక్ చేస్తారు అయితే వీళ్ళు ప్రెసిడెంట్ ని ఏమైనా చేద్దామనే లోపలనే గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ ఇంకా ఓమ్ని మ్యాన్ వీళ్ళని ఆపాడు అయితే మార్క్ స్కూల్ లో థోడస్ అంబర్ ని ఇబ్బంది పెడుతున్నాడు అయితే మార్క్ తన హీరోయిజా ని చూపించి ఆపాలని అనుకున్నాడు కానీ మార్క్ తోడు చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు ఇది చూసి అంబర్ థోడ్ కి ఒక మంచి లెసన్ ఇచ్చింది మార్క్ ని కాపాడింది మిషన్ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్లీ అందుకే ఎక్కడ పడితే అక్కడ ఓవర్ యాక్షన్ చేయకూడదు కానీ అదే రోజు రాత్రి మార్క్ బాడీలో సూపర్ పవర్స్ డెవలప్ కావటం మొదలైంది అతను ఒక బ్యాగ్ ని త్రో చేస్తాడు అది డైరెక్ట్ గా స్పేస్ లోపలికి వెళ్ళిపోతుంది మార్క్ చాలా హ్యాపీగా తన పేరెంట్స్ కి చెప్తాడు ఈ విషయం తెలిసిన తర్వాత అతని మదర్ చాలా హ్యాపీగా ఉంది కానీ వాళ్ళ ఫాదర్ పెద్ద భారం పడిందని ఫీల్ అవుతున్నాడు అయితే నోలన్ మార్క్ కి చెప్తాడు రేపటి నుంచి నీ ట్రైనింగ్ మొదలవుతుంది కానీ మార్క్ ఎగరాలని చాలా ఎక్సైట్ అయ్యాడు అందుకనే అతను అతని పర్సనల్ ట్రైనింగ్ అదే రోజు రాత్రి మొదలు పెడతాడు నెక్స్ట్ డే నోలన్ తన కొడుకి చెప్పవలసిన దానికన్నా ఎక్కువనే చెప్తాడు సూపర్ హీరో లాగా కావాలంటే రియాలిటీని చెప్తాడు ఎలానంటే గట్టిగా గుండె మీద గుద్దుతాడు ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందా వామ్మో ఏదో ఒకటి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మార్క్ ఎగ్జైట్మెంట్ మొత్తం డిప్రెషన్ లాగా అయిపోయింది అతను అనుకుంటాడు అతను ఏం చేసినా కానీ వాళ్ళ ఫాదర్ లాగా స్ట్రాంగ్ గా మారలేడని అప్పుడు అతను తనని తను ప్రూవ్ చేసుకోవటానికి ఒక మాస్క్ వేసుకొని ఒక రాబరీని ఆపేస్తాడు కానీ ప్రాసెస్ లో పబ్లిక్ ప్రాపర్టీ చాలా డ్యామేజ్ అవుతుంది తర్వాత అక్కడికి నోలన్ ఏకే ఓమ్ని మ్యాన్ అక్కడికి వచ్చాడు అతని కొడుకు సిచ్యువేషన్ ని చూసి చాలా బాధపడతాడు నోలన్ అతనిలో హోప్ ని పెంచడానికి నోలన్ మార్క్ ని ఒక టైలర్ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాడు ఈ వ్యక్తి సూపర్ హీరో కాస్ట్యూమ్స్ ని చేయటంలో ఎక్స్పర్ట్ అయితే మార్క్ ఇన్విన్సిబుల్ అనే పేరు పెట్టుకొని కొత్త సూపర్ హీరో కాస్ట్యూమ్ ని చేపించుకుంటాడు ఇప్పటి వరకు నార్మల్ గా జరిగింది కానీ ఇప్పుడు చూడండి తర్వాత నోలన్ గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ ని హెడ్ క్వార్టర్స్ కి పిలిచి ఆ టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు ఫస్ట్ ఫ్లాష్ ని తర్వాత బ్యాట్మ్యాన్ మ్యాషన్ మ్యాన్ హంటర్ వండర్ ఉమెన్ ఆక్వా మ్యాన్ లాస్ట్ కి ఇమోర్టల్ తల్కాని కట్ చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ని చేసి పడేస్తాడు అయితే ఇంతమంది సూపర్ హీరోస్ ని కొట్టి చంపిన తర్వాత ఓమ్ని మ్యాన్ కూడా కళ్ళు తిరిగి అక్కడనే పడిపోతాడు ఫస్ట్ ఎపిసోడ్ లోనే జస్టిస్ లీగ్ మొత్తాన్ని లేపేశాడు నేను చెప్పాను కదా అసలైన స్టోరీ ఇక్కడ నుంచే మొదలవుతుంది ఓమ్ని మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు హోమ్ ల్యాండర్ అని తెలిసింది కానీ ఇలా ఎందుకని చేశాడు అయితే సూపర్ హీరో ఆపరేషన్స్ అన్నిటిని గ్లోబల్ డిఫెన్స్ ఏజెన్సీ చూస్తూ ఉంటుంది దానికి డైరెక్టర్ సిసిల్ స్టేట్మెన్ అయితే ఏజెంట్స్ మెడికల్ టీమ్ అందరి డెడ్ బాడీస్ ని తీసుకెళ్లటానికి వచ్చారు కానీ సర్ప్రైజ్లీ ఓమ్ని మ్యానే బతుకున్నాడు అయితే సిసిల్ డోనల్ ని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పంపాడు అక్కడ జరిగిందంతా వాళ్ళిద్దరికి చెప్తాడు డోనల్ వాళ్ళిద్దరికి ప్రామిస్ ఇస్తాడు వీళ్ళ మెడికల్ ఫెసిలిటీ ఈ భూమి మీద ఉన్న హాస్పిటల్స్ కన్నా చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు ఓమ్ని మ్యానే కాపాడతామని చెప్తారు గార్డియన్స్ కేస్ అనేది ఎంత విచిత్రంగా ఉందంటే ఇందులో డిమాండ్ డిటెక్టివ్ డార్క్ బ్లడ్ కి ఇంట్రెస్ట్ వచ్చింది అవును డార్క్ బ్లడ్ హెల్ డైమెన్షన్ నుంచి వచ్చిన ఒక
ఒక డిమాండ్ డిటెక్టివ్. అతను తన దగ్గరున్న సూపర్ న్యాచురల్ పవర్స్ తో ఇలాంటి కేసెస్ ని సాల్వ్ చేస్తాడు. ఇతన్ని అసాసినే పిలిచాడు. డార్క్ బ్లడ్ తన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు. ఇతనికి ఫస్ట్ నుంచే ఓమ్ని మ్యాన్ మీద అనుమానం వచ్చింది. అదే సమయంలో ఫ్లక్సస్ అనే ఏలియన్స్ మనుషుల మీద అటాక్ చేయడానికి వచ్చారు. అయితే మార్క్ వాళ్ళని ఆపటానికి వెళ్ళాడు. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు, సూపర్ హీరో లైఫ్ అంటే టీవీలో చూపించినట్టుగా ఉండదు, చెప్పాలంటే చాలా దారుణంగా ఉంటుంది. మనుషులు అతని కళ్ళ ముందే చనిపోవటం చూసి అతను ఫ్రీజ్ అయిపోయాడు. ఇతను ఒక ముస్లామని కాపాడటానికి వెళ్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ మార్క్ ఆ ముస్లామని పట్టుకున్నందుకు తను చాలా డ్యామేజ్ అవుతుంది. అయితే అదే సమయంలో అక్కడికి వేరే సూపర్ హీరో టీం వచ్చింది, ద టీమ్ 10. అందులో రోబోట్ ఆటమ్, ఈవ్, రెక్స్ ఇంకా డూప్లికేట్ ఉన్నారు. అయితే ఆటమ్ ఈవ్ మార్క్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్తుంది. అయితే మార్క్ ఆ ఓల్డ్ లేడీని సీక్రెట్ ఫెసిలిటీకి తీసుకెళ్తాడు. అయితే టీన్ ఆ ఫ్లాషన్స్ చేతుల్లో ఓడిపోతున్నారు. అయితే ఆ ఏలియన్స్ లో కొంతమంది ఉన్నపనంగా ముస్లాలు అయిపోయి చనిపోయారు. ఇది చూసి అక్కడున్న సోల్జర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత రోబోట్ కి తెలుస్తుంది ఆ ఏలియన్స్ ప్లానెట్ లో ఉన్న టైం మన ఎర్త్ కన్నా చాలా స్పీడ్ గా వెళ్తుంది, అందుకే ఈ ఎన్విరాన్మెంట్ కి వచ్చిన వెంటనే వాళ్ళు వెంటనే ముస్లోలు అయిపోయారు. అంతేకాదు వాళ్ళు తెచ్చిన వెహికల్స్ ఇంకా మెషిన్స్ ఆక్సిడైజ్ అయిపోయింది. స్కూల్ కి వెళ్ళిన తర్వాత మార్క్ కి తెలుస్తుంది ఆటమ్ ఈవ్ తన స్కూల్లోనే చదువుతుందని. మార్క్ ఇంకా ఈవ్ ఇన్స్టెంట్లీ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఈవ్ వేరే ఫ్రెండ్స్ కి పరిచయం చేయడానికి మార్క్ ని వెంటనే హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తుంది. అయితే మార్క్ కూడా వాళ్ళు కొంచెంగా నచ్చుతారు. కానీ తర్వాత మార్క్ కి తెలిసింది ఈవ్ ఇంకా రెక్స్ డేటింగ్ లో ఉన్నారని తెలుసుకుంటాడు. మరోవైపు ఎంబర్ మార్క్ బెస్ట్ ఫ్రెండ్ కలిసి మార్క్ లవ్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుంటుంది. అయితే ఆ ఏలియన్స్ మళ్ళీ వచ్చాయి, కానీ సారి కొత్త టెక్నాలజీతో వచ్చారు. ఆ టెక్నాలజీ వాళ్ళని ముసలి వాళ్ళలాగా కాకుండా కాపాడుతుంది. అయితే మార్క్ సెకండ్ టైం అటాక్ చేసేటప్పుడు మార్క్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మార్క్ ఈసారి చాలా ఈజీగానే కొట్టేస్తున్నాడు. అయితే తర్వాతకి రోబోట్ కి తెలుస్తుంది ఆ ఏలియన్స్ ఒక బ్రాస్లెట్ వేసుకొని ఎర్త్ టైమ్ ని హ్యాక్ చేస్తున్నారు. అయితే రోబోట్ ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసి అన్ని బ్రాస్లెట్స్ ని పేల్చేస్తాడు. మళ్ళీ ఆ ఏలియన్స్ ముసలోలు అవుతున్నారు, వెంటనే వాళ్ళందరూ పారిపోతారు. హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత మార్క్ తెలుస్తుంది తన ఫాదర్ మంచిగయ్యాడని. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు రాత్రి ఏమైందో అతనికి గుర్తుకు లేదు. ఎవరో హెడ్ క్వార్టర్స్ కి పిలిచి చీకట్లో వాళ్ళ మీద అటాక్ చేశారు. అలానే గార్డియన్ సర్వీస్ సిస్టమ్ ని పేల్చేశారు. ఇప్పుడు సెసిల్ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇది విన్న తర్వాత డార్క్ బ్లడ్ సెసిల్ కి ఇండైరెక్ట్ గా చెప్తాడు గార్డియన్స్ సావటానికి కారణం ఓమ్ని మ్యాన్ అని చెప్తాడు. అయితే సెసిల్ డోనల్ ని ఓమ్ని మ్యాన్ ఇంటిని అబ్జర్వ్ చేయమని చెప్తాడు. సాడ్ న్యూస్, మార్క్ కాపాడాలనుకున్న ఓల్డ్ లేడీ చనిపోయింది. అయితే సెసిల్ ఓమ్ని మ్యాన్ కి స్పేస్ నుంచి వచ్చే ఒక ప్రాబ్లం గురించి చెప్తాడు. అయితే ఓమ్ని మ్యాన్ తన కొడుకుని పంపుతాడు. అయితే తను పొరపాటుగా ఊరత్ కాకుండా ఎర్త్ డిఫెన్స్ సిస్టమ్ ని చెక్ చేయడానికి వచ్చాడు. తన తప్పు తెలుసుకున్నాక ఇన్విజిబుల్ కి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఏలియన్స్ కొత్త టెక్నాలజీతో అటాక్ చేయడానికి వచ్చారు. కానీ సారి టీన్ తో పాటు ఓమ్ని మ్యాన్ కూడా ఉన్నాడు. ఓమ్ని మ్యాన్ వాళ్ళందరినీ ఓడించి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ప్లానెట్ కి వెళ్తాడు. అయితే ఓమ్ని మ్యాన్ ఎర్త్ ని కాపాడటానికి ఆ ఏలియన్స్ ప్లానెట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. నాకు ఈ సిరీస్ మొత్తంలో ఇదొక్క సీన్ చాలా బాగా నచ్చింది, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. కాపీరైట్ వస్తుందేమోనని నేను క్లిప్స్ పెట్టలేదు. అయితే ఆ ఏలియన్స్ తో చేసిన లాస్ట్ ఫైట్ లో టీమ్ కి తెలుస్తుంది ఇన్విన్సిబుల్ ఓమ్ని మ్యాన్ కొడుకని. అయితే ఓమ్ని మ్యాన్ ఆ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఫ్రెష్ కావటానికి ఇంటికి వచ్చాడు. అప్పుడు టీవీలో వచ్చింది గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ అందరూ చనిపోయారని. అయితే గార్డియన్స్ మెమరీల దగ్గర అబద్ధాలు మాటలు మాట్లాడి నోలన్ తన ఫ్యామిలీతో సూపర్ హీరోస్ ఫినరల్ కి అటెంప్ట్ అవుతాడు. ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవటానికి డార్క్ బ్లడ్ కూడా వచ్చాడు. నోలన్ ఇంటికి వెళ్ళాక పిజ్జా ని ఆర్డర్ చేద్దామా అని అడుగుతాడు. డేవి ఇంకా మార్క్ ఇది విన్నాక షాక్ అవుతారు. నోలన్ సూపర్ హీరోస్ చనిపోయినందుకు బాధపడట్లేదు. అయితే మరోవైపు టీమ్ దగ్గర రెక్స్ డూప్లికేట్ తో సెక్స్ చేస్తుంటే దొరికిపోయాడు. అయితే ఆటమ్ ఈవ్ తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే డోలన్ ఒక సీక్రెట్ బేస్ ని నోలన్ ఇంటి ముందు తయారు చేశాడు. అయితే ఆ ఏలియన్స్ అటాక్ చేసినప్పుడు రోబోట్ లీడర్షిప్ ని చూసి సెసిల్ అతనికి ఇంప్రెస్ అయ్యాడు. సెసిల్ అతనికి న్యూ గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ ని తయారు చేయమని చెప్తాడు. అయితే రోబోట్ ఒక కాంపిటీషన్ పెట్టి 3 లో 3 మెంబర్స్ ని కొత్త వాళ్ళని కలుపుకుంటాడు. అలానే న్యూ గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ ట్రైనింగ్ ని స్టార్ట్ చేశాడు. ఈ టీమ్ లో మాన్స్టర్ గర్ల్, బ్లాక్ శాంసన్, సింకింగ్ రే యాడ్ అయ్యారు. అయితే రెక్స్
మోసం చేసినందుకు ఈవ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈవ్ మళ్ళీ సింగిల్ అయింది. మరోవైపు అంబర్ థాన్ ని బ్లాక్ మెయిల్ చేసి మార్క్ కి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అయితే మార్క్ అంబర్ కి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని చెప్తాడు. తన ఇంటికి వచ్చాక సెసిల్ మార్క్ ని అర్జెంట్ మిషన్ కోసం మౌంట్ రష్మోర్ కి పంపుతాడు. అక్కడ మార్క్ ఇంకా ఈవ్ ఒక గంట సేపు టాక్స్ అసెసిమ్ తో ఫైట్ చేశారు. అంటే మార్క్ అంబర్ ని తన ఇంటికి పిలిచి ఒక గంట సేపటి వరకు వెయిట్ చేపించాడు. తర్వాత మార్క్ తనని కూల్ చేసి తనతో మాట్లాడతాడు. తర్వాత వాళ్ళు కిస్ చేసుకుంటారు. అయితే మరోవైపు ఈవ్ రాక్స్ తో బ్రేకప్ చేసుకుంటుంది. తర్వాత మార్క్ ని కలవటానికి వచ్చింది. అప్పుడు తను అంబర్ ని ఇంకా మార్క్ ని ఒక దగ్గర చూసింది. అంటే వాళ్ళు జస్ట్ కిస్ చేస్తుంటే చూసింది. అయితే ఎపిసోడ్ 3 ఎండింగ్ లో రోబోట్ హ్యాక్ చేసి మోలంటీన్స్ ని బయటకు వచ్చేటట్టుగా హెల్ప్ చేస్తాడు. కానీ జైలు కెళ్లి బయటకు వచ్చేటప్పుడు ఒక ట్వీన్ చనిపోయాడు. మరోవైపు డార్క్ బ్లడ్ డేబీని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ డార్క్ బ్లడ్ డేబీకి చెప్తాడు వాళ్ళ హస్బెండ్ ఏదో పెద్ద సీక్రెట్ ని దాచుతున్నాడని చెప్తాడు. అక్కడికి నోలన్ రావటంతోనే డార్క్ బ్లడ్ మాయమైపోతాడు. డేబీ నోలన్ ముందు అక్కడ ఏం జరిగినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. కానీ చుట్టుపక్కలున్న చలిని చూసి అతను అర్థం చేసుకుంటాడు అక్కడికి డార్క్ బ్లడ్ వచ్చాడని. ఇక్కడతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. నాకు ఈ సిరీస్ బాగా నచ్చేసింది. ఈ సిరీస్ కి చాలా పొటెన్షియల్ ఉంది. మీరు ఈ సిరీస్ కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing.